నేను అందరిని అంటలేదు ప్రభుత్వ యంత్రాంగంలో. కొంతమంది ప్రభుత్వ అధికారులకు మతి భ్రమించినట్లుగా కనపడుతూ ఉన్నది. ఇక సిఐడి గతి తప్పి వ్యవహరిస్తుంది. రాష్ట్ర సిఐడి సంజయ్ నాయకత్వంలో గతి తప్పి వ్యవహరిస్తూ ఉంది. సిఐడి పూర్తిగా జగన్ ప్రభుత్వానికి దాసోహం చేస్తూ ఉన్నది. లేకపోతే ఏమిటి కేసుల పరంపర? చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన పార్టీ సీనియర్ లీడర్స్ మీద, ఆయనతో పాటు గతంలో ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల మీద ఏమిటి కేసుల పరంపర? ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర. ఈ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాజకీయ కుట్ర జరుగుతూ ఉన్నది చంద్రబాబు గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన. లేకపోతే ఇదేం పద్ధతి అండి? జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కళ్ళం అజయ్ రెడ్డి అండ్ రఘురామ్ రెడ్డి, ఈ నలుగురు రెడ్లు కలిసి ఒక కాన్స్పిరసీ. రేపు ఎన్నికలకి ప్రజల్లో మన పార్టీకి ఆదరణ తగ్గింది. వైఎస్ఆర్ పార్టీ అంటే చీకొడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరిగింది. తెలుగుదేశం పార్టీని చిన్నాభిన్నం చేయాలి. రేపు ఎన్నికల్లో వచ్చేటప్పటికి నాయకులందరినీ చెల్లా చెదరు చేయాలన్న ఉద్దేశంతో ఒక రాజకీయ కుట్రలో భాగమే ఈ ఇష్టారాజ్యంగా కేసుల రిజిస్ట్రేషన్. లేకపోతే ఏంటండి ఈ పిచ్చి విధానం? వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటి? పత్రిక సోదరులు మీరు కూడా వినాలి. వాట్ ఈస్ దేర్ మోడస్ ఆపరాండి? ఒక తప్పుడు రిపోర్ట్ ఇస్తారు. ఆ తప్పుడు రిపోర్టును సిఐడి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తుంది. చిన్న ప్రైమాఫేసీ చూపిస్తారు కేసు. చూపించి ఆ నాయకుడిని, ఆ టార్గెటెడ్ వ్యక్తిని అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు. రిమాండ్కి పంపిస్తే అయిపోయింది కా వీళ్ళ పని. రిమాండ్కి పంపించడమే రాజకీయ కక్ష, రాజకీయ కుట్ర. అరెస్ట్ చేస్తారు, ఏదో దొంగ కేసు తప్పుడు కేసు పెట్టి రిమాండ్కి పంపిస్తారు. రిమాండ్కి పంపిస్తే వీళ్ళ పని అయిపోతుంది. కానీ కాదే, నేను సిఐడి ఆఫీసర్ని అడుగుతూ ఉన్నా, వాట్ ఈస్ ది సిస్టమ్? ఒక కంప్లైంట్ వస్తే కాగ్నిజబుల్ అఫెన్స్ రిజిస్టర్ చేస్తారు, దర్యాప్తు చేస్తారు, సాక్ష్యాలు సేకరిస్తారు. నిజంగా నేరం చేశాడని నిర్ధారణకు వస్తే ఆ ముద్దాయిని అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి పంపుతారు, కోర్టులో ఛార్జ్షీట్ వేస్తారు. నేను అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, మీరు అరెస్ట్ చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులందరిపైన ఏ ఒక్కరిపైనైనా ఛార్జ్షీట్ వేశారా ఈ 4.5 సంవత్సరాల్లో? 4 ఏళ్ల క్రితం అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఒక తప్పుడు కేసులో. 74 రోజులు అతన్ని జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు, జైల్లో పెట్టారు. ఛార్జ్షీట్ వేశారా? ఇన్ని సంవత్సరాలు పడుతుందా ఛార్జ్షీట్ పెట్టడానికి? సో దేర్ వాజ్ నో అఫెన్స్. ఆయన చేసిన నేరం లేదు, ఒక తప్పుడు కేసు సృష్టించి ప్రైమా ఫేసి ఉందని చూపించి రిమాండ్కి పంపిస్తారు. ఆ రిమాండ్లో ఉండేటట్టుగా చూస్తారు మీరు. 74 రోజులు ఉన్న ఆ వ్యక్తి మీద మీరు ఛార్జ్షీట్ ఎందుకు వేయలేదు? ఈ కేసును ఊరికే వదిలేదు లేదు ఆ దర్యాప్తు చేసిన అధికారులు అని చెప్పుకొని తెలియజేస్తున్నా. కొల్లు రవీంద్ర 54 రోజులు రిమాండ్లో ఉన్నాడు ఒక తప్పుడు కేసులో, దొంగ కేసులో. ఛార్జ్షీట్ ఎందుకు వేయలేదు ఇప్పటివరకు కూడా? అంటే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపితే మీ కక్ష తీరిపోతుంది జగన్మోహన్ రెడ్డిది. ఒక రాజకీయ కక్షపూరితమైన దర్యాప్తులు ఇవి. మరి పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇలా గతి తప్పి, మతి తప్పి, పరిధి దాటి ఎందుకు పోలీసు వ్యవహరిస్తుందో మాకైతే అర్థం కావటం లేదు. కానీ ఏమి ఆశించి ఏ ప్రలోభాలకు లోనే మీరు ఆ చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. కొల్ల రవీంద్ర మీద ఛార్జ్షీట్ ఎందుకు వేయలేదు? దేని ఉన్నమాన్ని అరెస్ట్ చేశారు, రిమాండ్లో పెట్టారు, వెర్ ఇస్ ది ఛార్జ్షీట్? అంటే సాక్ష్యాలు లేవు. ఛార్జ్షీట్ వేస్తే రేపు కోర్టు తీసుకోవద్దు ఛార్జ్షీట్. సఫిషియంట్ ఎవిడెన్సెస్ లేవు. మీరు బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ ఛార్జ్షీట్ వేయాలి సాక్ష్యాలతోటి. అన్ని అనుమానాలే కదా. ఛార్జ్షీట్ కోర్టులో తీసుకోరు కనుక ఛార్జ్షీట్ వేయట్లేదు. నరేంద్ర, మా ధూళిపాల నరేంద్ర, ఆయన దాదాపు 30 రోజులు రిమాండ్లో ఉంచారు, వెర్ ఇస్ ది ఛార్జ్షీట్?
అతను నిజంగా నేరం చేస్తే ఛార్జ్షీట్ ఎందుకు వేయటం లేదు? పోలీసులు నిద్రపోతున్నారా? సిఐడి ఏమన్నా పశువులు కాస్తూ ఉందా? ఏం చేస్తున్నారు? ఛార్జ్షీట్ ఎందుకు వేయట్లేదని చెప్పి మేము అడుగుతున్నాము.